फ्रेंड्स मैं सब्सक्राइबर फीडबैक यूनिकॉर्न कंप्लेंट्स उन्नाई तरह मैलेज तरह सस्पेंशन कोई प्रॉब्लम अड़ी मामूल बंडी सस्पेंशन बहुत इन सस्पेंशन एला बंडी अगर ये डीलर दूसरा बंडी बंडी जोलपाल रोड एंत पड़े बंडी 1,20,000 1,20,000 फैनांस बंडी सस्पेंशन एला कंप्लेंट चपंडी अगर पब्लिक प्लाटा जॉब कंप्लेंट सौंड रनिंग इधर नीचे एक्वे एक्चुअल सरको पड़ने बैक मैलेज 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 याबे अटे इप्पुडु पेट्रोल रेट पेरिगिंदि कदा दानि मन रोड बहुत पर्लेदंडि मैलेज याबे ఎంత పడింది మొత్తం బండి ఆన్ రోడ్ ప్రైస్ అయితే మా క్యాష్ అయితే అంటే ఎక్సైజ్ తీసుకున్నారా లేకపోతే ఇలాగా మా క్యాష్ అయితే తీసుకున్నారా క్యాష్ అప్ తీసుకున్నారా డీలర్ పేరు ఏంటి కొండశూర్ డీలర్ పేరు రాజరెడ్డి డిస్కౌంట్ అని ఇచ్చారా బండికి డిస్కౌంట్ ఉంది అంటే దసరా ఆఫర్లు డిస్కౌంట్ నచ్చనే కాబట్టి డిస్కౌంట్ అసలు తీసుకోలేదండి మామూలుగా తీసుకున్నాను అంటే టోటల్ గా ఇప్పుడు బండి గురించి మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి ఫీడ్‌బ్యాక్ బండి అంతా బాగుంది రన్నింగ్ అది బాగుంది మైలేజ్ కూడా బాగా వస్తుంది అంటే సింగిల్ సస్పెన్షన్ వల్ల నాయిస్ వస్తుంది డిస్కౌంట్ అంతా బండి ఓకే మన రోడ్ బాగా అంటే ఇప్పుడు రోడ్లు బాగపోవడం వల్ల లేకపోతే బండిలో కంప్లైంట్ ఉంది అంటే మామూలు రోడ్లో కూడా బండి కంప్లైంట్ ఉందండి ప్రతి బండిలో కంప్లైంట్ అలా వస్తుంది అంటే సస్పెన్షన్ కంప్లైంట్ A6 మోడల్ లో కంప్లైంట్ రావడం బాగా ఉంది బాగా ఉంది అంటే అలాగా మైలేజ్ అది బాగా వస్తుంది ఆ అంటే కొంచెం కంప్లైంట్ ఉంది యాక్సెస్ జాగప్ కంప్లైంట్ ఉంది ఆ అంటే పేపర్ లో మనం देखते हैं కదా బండి జాగప్ కంప్లైంట్ ఉంది ఆ మిగతాంతా బాగా ఉంది ఇప్పుడు వరకు ఫస్ట్ సర్వీస్ అయిన బండి ఫస్ట్ సర్వీస్ ఎంత అయింది ఫస్ట్ సర్వీస్ 800 అంటే మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటున్నా తక్కువ అనుకుంటున్నా అంటే అంతకుముందు ఏ బండి వాడారు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ వాడారు ఓకే రాయల్ ఎన్ఫీల్డ్కి దీనికి మెయింటెనెన్స్ ఏమైనా తేడా ఉందా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అది వేరే బండి కానీ ఏంటంటే ఈ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే వేరేండి అది కంపెనీ దాని నుంచి చేంజ్ చేసే స్మూత్నెస్ బండి స్మూత్ ఫ్యామిలీకి అయితే అంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాడి బండి వాడడం వల్ల నీకు అది బెస్ట్ అనిపిస్తుంది ఇది మంచి బెస్ట్ అనిపిస్తుంది అంటే నా పర్సనల్గా చెప్పాలంటే రోడ్లు బాగోవడం వల్ల నా బండి మార్చేస్తుంది రోడ్లు బాగోవడం పక్కన పెట్టేది అంటే ఇప్పుడు రోడ్డు బాగున్నప్పుడు కూడా బండి బాగానే నడిపించాలన్నా రోడ్డు బాగున్న రోడ్లు వెళ్ళినప్పుడు ఎలా ఉంది అంటే బాగున్న రోడ్లు బాగానే ఉంటుంది కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మార్చేస్తుంది మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు యూనిక్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు బండి సాటిస్ఫాక్షన్ కానీ కొంచెం కంప్లైంట్స్ ఏ పర్పస్ వాడతారు బండి మీరు ఇది ఫ్యామిలీ పర్పస్ అంటే ఇప్పుడు డ్యూటీ పర్పస్ అంటే పని పర్పస్ ఆల్ ఇన్ వన్ అంటే డ్యూటీకి వెళ్తా ఉంటాను అంటే మీరు అంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ వాడారు ఇప్పుడేమో షైన్ తీసుకున్నారు ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే 800 అయిందని చెప్తాను ఫస్ట్ సర్వీస్ యూనికాన్ అంటే సర్వీస్ పరంగా కానీ లేకపోతే మెయింటెనెన్స్ పరంగా కానీ ఇది బెటర్ అనిపిస్తుందా లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బెటర్ అనిపిస్తుందా సర్వీస్ పరంగా మెయింటెనెన్స్ పరంగా చాలా బెటర్ టోటల్గా సాటిస్ఫాక్షన్ ఓకే ఇప్పుడు ఈ బైక్ గురించి మా సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారు చెప్పండి ఒకసారి బైక్ అయితే ఓకే అండి బండి బట్టి బాగుంది కానీ కొద్ది కంప్లైంట్స్ ఉన్నాయి అవి ఫస్ట్ సర్వీస్లో కంప్లైంట్ బాగా చెక్ చేస్తామంటారు కానీ అది పర్లేదు బాగా ఉంటుంది బండి మళ్ళీ బండి వారంటీ అని చెప్పారా 2 years కానీ ఇంజన్ సైడ్ వారంటీ వస్తుందా 1 year వారంటీ అని చెప్పారండి ఓన్లీ 1 year వారంటీ అంటే వారంటీ 5 years వారంటీ అన్నారు కదా హోండాకి 5 years అంటే అలాగా అంతలా ఉండదు మామూలు వారంటీ కార్డ్స్ ఏమైనా ఇచ్చారా వారంటీ కార్డు మామూలు ఇంజిన్ పరంగా అయితే మామూలు పార్ట్స్ అయ్యి 1 year వారంటీ అన్నారు అంటే ఫస్ట్ సర్వీస్ అయిందండి మిగతా అంతా బండి మళ్ళీ సెకండ్ సర్వీస్కి ఎప్పుడు రమ్మన్నారు సెకండ్ సర్వీస్కి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ చెప్పండి